బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో పార్లమెంట్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మొరార్జీ దేశాయి తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఘనత నిర్మలా సీతారామన్ కు దక్కింది. బడ్జెట్ లో పెద్దగా అద్భుత ప్రకటనలు ఉండవని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. పీఎం కిసాన్ పెంపుదలపై ఆసక్తి నెలకొంది. కాసేపట్లో పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మొరార్జీ దేశాయి తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఘనత నిర్మలా సీతారామన్ కు దక్కింది. బడ్జెట్లో పెద్దగా అద్భుత ప్రకటనలు ఉండవని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. పీఎం కిసాన్ పెంపుదలపై ఆసక్తి నెలకొంది. కాసేపట్లో పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మొరార్జీ దేశాయి తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఘనత నిర్మలా సీతారామన్ కు దక్కింది. బడ్జెట్లో పెద్దగా అద్భుత ప్రకటనలు ఉండవని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. పీఎం కిసాన్ పెంపుదలపై ఆసక్తి నెలకొంది. కాసేపట్లో పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మొరార్జీ దేశాయి తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఘనత నిర్మలా సీతారామన్ కు దక్కింది. బడ్జెట్లో పెద్దగా అద్భుత ప్రకటనలు ఉండవని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
పీఎం కిసాన్ పెంపుదలపై ఆసక్తి నెలకొంది. కాసేపట్లో పార్లమెంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఘనత నిర్మలా సీతారామన్ కు దక్కింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మరి కాసేపట్లోనే కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లపై కూడా అందరూ కూడా సర్వత్ర ఉత్కంఠ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మాత్రం ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఈ పదుల్లో ఏ విధంగా ఉండబోతుంది, జనాకర్షణ నిర్ణయాలు ఏమైనా ప్రకటిస్తుందనే అంశాలపై కూడా అందరూ కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ మూలధన వ్యయం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధి పదంలో పరుగు పెట్టేందుకే ఈ యొక్క బడ్జెట్ లో కూడా ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి అనుమతి తీసుకుని అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్ హౌన్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం, దాని తర్వాత 11 గంటలకి ఈ యొక్క బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వీళ్ళలో కొంత స్టాక్ మార్కెట్ కూడా కొంత లాభాల్లో వచ్చినట్టు కూడా ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది. అంటే దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు సంబంధించినటువంటి అంటే కొంత ఎఫెక్ట్ అనేది కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మరికాసేపట్లోనే ఈ యొక్క బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇంకా ఆర్థికంగా ఉన్నటువంటి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలు కావచ్చు. అంటే తెలంగాణకు నిధులు కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆశలు కూడా వ్యక్తించడం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ విధంగా బడ్జెట్ ఉండబోతుంది, ఆ రాష్ట్రాలకి ఏ విధంగా కేటాయించబోతున్నారనే అంశాలపై కూడా అందరూ ఆసక్తి కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీతో పాటు అనేక మంది కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, నిధులపై వినతి పత్రం కూడా అందజేసినటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి వీటిలో కొన్నిటికి గత బడ్జెట్ లో కేంద్రం నిధులేమీ కేటాయించలేదు, కానీ ఈ యొక్క కొత్త బడ్జెట్ లో ఏమైనా నిధులు కేటాయిస్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఆ బడ్జెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డిజిటల్ రూపంలోనే తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో మాత్రం ఈసారి బడ్జెట్ డిజిటల్ రూపంలోనే అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు ఆర్థిక మంత్రి ప్రసంగం తర్వాత యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ బడ్జెట్ కు పూర్తి స్థాయి ఉన్నటువంటి ఈ యొక్క కాపీని కూడా అందరూ కూడా చూసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.